హే గైస్ ఎలా ఉన్నారు? ఓపీఎస్ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ మధ్య నేను చాలా టాప్ 5 మొబైల్స్, టాప్ 3 మొబైల్స్ అండ్ బడ్జెట్ వైస్గా చేస్తున్నాను. సో అందులో చాలామంది 30,000 సెగ్మెంట్లో కూడా కొన్ని వీడియోస్ అయితే చేయమన్నారు. ఎస్పెషల్లీ 30,000 అంటే చాలా వరకు ఒక మంచి బడ్జెట్. సో 30K సెగ్మెంట్లో మనకు ఎలాంటి ఫ్యూచర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫ్యూచర్తో ఒక మంచి కెమెరా అయితే ఉండాలి. సేమ్ టైం అన్నిట్లో మనకి యామోలెడ్ డిస్ప్లే డెఫినెట్లీ అయితే ఉండాలి. 90Hz కానీ 120Hz కానీ డెఫినెట్లీ అయితే ఉండాలి. ఇంతే కాకుండా అన్నిట్లో స్టీరియో స్పీకర్ సపోర్టు, లేకపోతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ఫ్యూచర్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. సో అది తప్పనిసరి. అండ్ ఇంతేకాకుండా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీజిఎంఐ షోర్గా 60 FPS సపోర్ట్ చేయాలి. సో ఇలాంటి కోరికలు చాలామందికి అయితే ఉంటుంది. సో అందుకే వీడియోలో వచ్చేసి చాలా స్మార్ట్ ఫోన్స్ నుండి అన్నింటినీ క్యాన్సిల్ చేస్తూ ఒక 3 స్మార్ట్ ఫోన్స్ని బెస్ట్ 3 స్మార్ట్ ఫోన్స్ అయితే మీకు తీసుకొచ్చాను. 30K సెగ్మెంట్ ఈ 3 స్మార్ట్ ఫోన్స్ సూపర్ అయితే ఉంటాయి. మీ బడ్జెట్ వైజ్గా, మీకు నచ్చిన బ్రాండ్ వైజ్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. 3 బెస్ట్, ఏది బెటర్ అంటే నేను చెప్పాను, 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్సే. సో ఇందులో మనకు ఫస్ట్ ఫోన్ వచ్చేసి రీసెంట్లీ లాంచ్ చేసిన OnePlus Nord 2T. ఈ ఫోన్ మనకు బేసిక్ వేరియంట్ 8GB RAM, 128GB 28,000 సెగ్మెంట్లో లాంచ్ చేశారు. అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ప్రొవైడ్ చేసేసి స్పెసిఫికేషన్స్ 6.43 inches ఫుల్ HD ప్లస్ యామోలెడ్ డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో 90Hz రిఫ్రెష్ రేట్ యామోలెడ్ డిస్ప్లే మంచి కాంబినేషన్, అది కూడా OnePlus కంపెనీ నుండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి మంచి ఫీచర్స్ అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో మీరటెక్ డైమండ్ 1300 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. సో ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరటెక్ డైమండ్ 1200కి 1300కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే రెండు చేస్తున్నాయి. 6 MB బిల్ట్ అయిన ప్రాసెసర్, ఇది కూడా 5G ప్రాసెసరే. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కెమెరాస్ నుంచి డిస్కస్ చేయాలి. సేమ్ కెమెరాస్ ఉంటాయి, మీరు OnePlus Nord 2కి అండ్ ఈ ఫోన్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్రైమరీ 50MP, కాకపోతే కెమెరా క్లారిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది సోనీ IMX సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫ్యూచర్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అల్ట్రా వైడింగ్ కెమెరాకు 8MP, 2MP మైక్రో లెన్స్కి ప్రొవైడ్ చేశారు. 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ 32MP అయితే ఉంటుంది. అండ్ 4500 mAh బ్యాటరీతో 80W ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ప్రీవియస్ వర్షన్ మీకు 65 వరకే ఇచ్చారు, ఇందులో 80 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సూపర్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ బిల్ట్ మెటీరియల్ చాలా బాగుంటుంది. సైడ్కి వీళ్ళు ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు, కాకపోతే బ్యాక్ ఫ్రంట్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. 5G కనెక్టివిటీ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండ్ డాల్బీ సపోర్ట్తో స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి కిల్లర్ డీల్. కాకపోతే ఈ ఫోన్లో కొద్దిగా మైనస్ పాయింట్ అనిపించేది 90Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే. ఇది తప్ప మీకు పెద్ద మైనస్ పాయింట్ ఈ ఫోన్లో అయితే మీకు కనిపించదు. సో ఒకవేళ అదే మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ 2 స్మార్ట్ ఫోన్స్ని కన్సిడర్ చేయండి. అందులో ఒక ఫోన్ వచ్చేసి IQ Neo 6, అండ్ ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ యామోలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ మనకు 29,000 సెగ్మెంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఆఫర్లో మీకు 27,000 అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ కూడా బేసిక్ 8GB RAM, 128GB వేరియంట్ అయితే ఉంటుంది. ఇది 6.62 inches ఫుల్ HD ప్లస్ E4 యామోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 870 లాంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఈ ఫోన్లో ప్రొవైడ్ చేస్తారు. 7nm ప్రాసెసర్, కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అయితే ఉంటుంది. ఈ మీరటెక్ డైమండ్ 3200తో పోల్చినా కూడా చాలా వరకు ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఈ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో ఫ్యూచర్లో 90 FPS కూడా బీజిఎంఐ తీసుకొస్తానని వీళ్ళు ప్రామిస్ కూడా చేశారు. అండ్ ఇందులో ప్రాసెసర్ మంచిగా ఉంది, అండ్ సేమ్ టైం డిస్ప్లే కూడా సూపర్ అయితే ఉంటుంది. కెమెరా అసలు మీకు ప్రైమరీ 64MP ఉంటుంది. ఇది వచ్చేసి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫ్యూచర్ సపోర్ట్ చేస్తూ పట్టుకొచ్చారు. అండ్ 8MP అల్ట్రా వైడింగ్ కెమెరాకు, 2MP మైక్రో లెన్స్కి, 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ 16MP ఉంటుంది. అండ్ 4700mAh బ్యాటరీతో 80W ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా ప్రైస్ సెగ్మెంట్లో మంచి ప్యాకేజ్ స్పెసిఫికేషన్స్, ఇందులో కూడా 5G కనెక్టివిటీ, కాకపోతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. NFC సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో వర్చువల్ ఆమ్ టెక్నాలజీ అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, గేమింగ్ సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్లో ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇది ఒక గేమింగ్ ఫోన్గా మీరు తీసుకుందాం అనుకుంటే బెటర్ అయితే ఉంటుంది. అండ్ అదే ప్రైస్ సెగ్మెంట్లో ఇంకో కిల్లర్ స్మార్ట్ ఫోన్ అయితే ఉంది, అదే పోకో E4 5G. ఈ ఫోన్ కూడా మనకు 28,000 సెగ్మెంట్లో అయితే లాంచ్ చేశారు. అండ్ ఈ ఫోన్ ఇంకా ఆఫర్లో మీకు చాలా వరకు తక్కువ అయితే వస్తుంది. 25,000 సెగ్మెంట్లో మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఈ ఫోన్లో 6.61 inches ఫుల్ HD ప్లస్ E4 యామోలెడ్ డిస్ప్లే ఉంటుంది. విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇలా 1300 units మ్యాక్స్ బ్రైట్నెస్ ప్రొవైడ్ అయితే చేశారు. సో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. సో IQ Neo 6తో పోలిసి ఫోన్కి వచ్చే బడ్జెట్లో అయితే ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ పవర్ఫుల్ 870 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇందులో కూడా మనకు వర్చువల్ ఎమ్ టెక్నాలజీ, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ప్రొవైడ్ అయితే చేస్తారు. కెమెరాస్ మీకు Neo 6లో ప్రొవైడ్ చేసిన ఆ ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో కూడా ఉంటుంది. ప్రైమరీ 64MP, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్తోని,
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్. ఈ ఫోన్లో సెల్ఫీ 20 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ మనకు 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు, సెల్ఫీ 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు అండ్ 4500 mAh బ్యాటరీతోని ఈ ఫోన్ 67 watts వాచ్ని సపోర్ట్ చేస్తుంది. అప్రా సెగ్మెంట్లో మంచి బ్యాటరీ లైఫ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఇది కూడా మనకు 5G కనెక్టివిటీతోని సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వచ్చింది. NFC సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అప్రా సెగ్మెంట్లో ఈ 3 స్మార్ట్ ఫోన్స్ కిల్లర్ స్మార్ట్ ఫోన్స్. 3 స్మార్ట్ ఫోన్స్ ఆల్మోస్ట్ సేమ్ కెమెరా క్లారిటీ ఇస్తాయి, సేమ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి అండ్ చూడడానికి బిల్డ్ మెటీరియల్ అండ్ యూజింగ్ ఎక్స్పీరియన్స్ 3 సూపర్ అయితే ఉంటాయి. ఈ 3 స్మార్ట్ ఫోన్స్ మీరు 30K సెగ్మెంట్లో ఏ ఫోన్ కన్సిడర్ చేసినా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది ఓవరాల్గా మీకు వీడియో అర్థమై ఉంటుంది. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.